నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు 7 PM లైవ్ షో. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి, ప్రైవేటు పరం కాకుండా చేయడానికి అన్ని పార్టీలు తమ ప్రయత్నం తాము చేస్తున్నాయని మొదటి నుంచి చెప్పుకుంటున్నాయి. కొన్ని పార్టీలు చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అందరికన్నా ముందుగా రాష్ట్ర బీజేపీయే దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. కేంద్రం పెద్దలను కలిసింది, కానీ ఆ తరువాత కొంత మాట మార్చిన ధోరణి కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు పరిరక్షిస్తామని చెబుతాం తప్ప ప్రైవేటీకరణ ఆగదు, లేకపోతే ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని చెప్పట్లేదు. ఇవాళ మొత్తం బంద్ జరిగింది. ఇటు బీజేపీ, జనసేన మినహా మిగతా రాజకీయ పక్షాలు, అలాగే ప్రజాసంఘాలు అందరూ కార్మికులు పార్టిసిపేట్ చేశారు. కానీ కేవలం బంద్లతోనూ, నిరసనలతోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగే అవకాశం ఉందా? రాజకీయ పార్టీలన్నీ ఒక మాట అనుకుని, ఒక చోట కూర్చుని, ఒక తీర్మానం చేసుకుని దీని మీద ఢిల్లీకి వెళ్ళి ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనే ఒక కార్యాచరణ ఎందుకు రూపొందించుకోవట్లేదు? ఇవాళ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు, అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడినా కూడా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప కార్యాచరణ దిశగా ఎందుకు వెళ్ళట్లేదు? మాట్లాడదాం. మనతో పాటుగా చందు సాంబశివరావు గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ ముఖ్య నాయకులు. అలాగే జ్యోతుల నెహ్రూ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కాసేపట్లో వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ గారు జాయిన్ అవుతారు. రైట్, సాంబశివరావు గారు, బీజేపీని అప్పట్లో అప్రిషియేట్ చేశాం. అందరికన్నా ముందుగానే తమ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా వేదికల మీద మీడియా ముందు వ్యతిరేకించారు. వెళ్ళి మేము ఎలా అయినా నిర్ణయం వెనక్కి తీసుకునేలాగా చెప్తాము అని అన్నారు. కానీ ఇవాళ ఎందుకని సడన్గా బీజేపీ ధోరణిలో, అంటే వారం పది రోజులు అవుతుందనుకోండి, ప్రయోజనాలు పరిరక్షిస్తామన్న మాట తప్ప అందరూ కలిసి పోరాడతాము, ఎట్లా అయినా బీజేపీ అధిష్టానాన్ని కన్విన్స్ చేస్తామనే మాట మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? దాదాపుగా ప్రైవేటీకరణ అనే ఒక ప్రొసీజరు మొదలైపోయిందా? కేవలం ఇప్పుడు చేస్తున్న బంద్లు, నిరసనలు, లేకపోతే పార్టీలు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కేవలం ప్రజలు ఏదో జరగకుండా ఆగుతుందేమో అనే ఒక భ్రమలో ఉంచడానిక? శశి గారు, మీకు, పెద్దలు, జ్యోతుల నెహ్రూ గారికి నమస్కారం. నమస్కారం. ఈ విషయాన్ని మనం మూడు కోణాల్లో చూడాల్సి ఉంటుంది రిషి గారు. ఒకటి, ప్యూర్లీ ఎకనామిక్స్, దాన్ని బ్యాకప్ చేస్తున్నటువంటి స్ట్రాటేజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆధారంగా ఏం ఆలోచన జరుగుతుంది, తర్వాత పొలిటికల్గా ఏం జరుగుతుంది, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న ఈ ప్లాంట్కి ఎంతో ఎమోషనల్ వాల్యూ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఆ యాంగిల్లో కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ మూడు యాంగిల్స్ మాట్లాడుకుంటేనే మనకి దీని మీద క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమీ లేనప్పుడు భారత ప్రభుత్వమే లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద దృష్టి పెట్టినాయి. అది అప్పటి ఉన్నటువంటి అవసరం. అది 1947 నుంచి 50 నుంచి, మరి ముఖ్యంగా 90 వరకు జరిగిన కార్యక్రమాలు, ఆ నాలుగు దశాబ్దాల్లో జరిగిన కార్యక్రమాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఆలోచించిన తర్వాత పివి నరసింహారావు గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా వ్యూహాత్మకంగా దాని లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆ సెక్టరు ప్రభుత్వం నిజంగా ఇన్వాల్వ్ అవ్వాలా అవసరం లేదా అనే విషయాన్ని బట్టి కొంత పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసిన తర్వాత మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చింది, పాలసీ వచ్చింది. ఆ పాలసీ ప్రకారంగానే ఇప్పటికీ పదుల సంఖ్యలో పిఎస్సిస్ని పార్షియల్గా కానీ మొత్తంగా కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ భాగస్వామ్యాలతో నడుపుతున్నాం, లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాం మొత్తంగా. కొన్ని సందర్భాల్లో గవర్నమెంటు మైనారిటీ భాగస్వామిగా ఉంది, కొన్ని సందర్భాల్లో మెజారిటీ భాగస్వామిగా ఉంది, కొన్ని సందర్భాల్లో కంప్లీట్గానే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాం. దీన్ని ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం కోసం, అంటే మన దేశం కోసం, దేశ ప్రగతి కోసం చేస్తున్న కార్యక్రమంగా చూస్తే మనకు ఒక రకమైన ఆన్సర్స్ వస్తాయి. అలా కాకుండా ఏదో నరేంద్ర మోడీ గారు లేదంటే అంతకుముందున్న ప్రభుత్వాల్లో దీన్ని వాళ్ళ సొంత లాభాల కోసం చేశారనే పొలిటికల్ యాంగిల్లో చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పొలిటికల్ యాంగిల్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ముందు మనం నిజానిజాలు మాట్లాడుకుంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగానే పనిచేస్తుంది, సరే దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, దాని మీద ఎంత పెట్టుబడి పెడితే ఎంత వెనక్కి వస్తుంది అనే దానికంటే కూడా ఆ రోజున మనం దాన్ని సపోర్ట్ చేసాం. ఇవాళ అది మన సంస్థే, ప్రభుత్వ సంస్థే, భారతదేశం సంస్థే, కానీ దాంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి మోర్ ప్రయారిటీ ఉన్న ఐటమ్స్లోకి, డిఫెన్స్ లాంటి, స్పేస్ లాంటి యాక్టివిటీస్లోకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దశాబ్దంలో. ఇప్పుడు ప్రభుత్వం ఇంకొద్దిగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఇదేం ఫస్ట్ ప్లాంట్ కాదు, ఫస్ట్ పిఎస్సి కాదు,
దీంతోనే ఎండ్ అయిపోదు ఆ పాలసీ ఉన్నంత వరకు మనం పబ్లిక్ సెక్టర్ అంటే అనేక రాష్ట్రాలు ఈ పాలసీ గురించి మాట్లాడుకుందాం సాంసరావు గారు చేస్తున్నాం కాదు ఈ పాలసీ గురించి మాట్లాడుకునే ముందు ఇమిడియట్ గా ఈ నిర్ణయం వచ్చిందని తెలియగానే ఏదైతే సెక్రటరీ ఆఫ్ ఈ డిజన్వెస్ట్మెంట్ కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్ ని 100% డిజన్వెస్ట్మెంట్ లో భాగంగా ప్రైవేట్ పరం చేసే ఆలోచన సంబంధించి వచ్చినప్పుడు అందరికన్నా ముందు రియాక్ట్ అయ్యింది రాష్ట్ర బీజేపీలో సోమవీర్రాజు గానివ్వండి ఎమ్మెల్సీ మాధవ్ గానివ్వండి పురందేశ్వరరావు గారు గానివ్వండి వీళ్ళంతా మరి అప్పుడు ఈ వ్యూహము లేకపోతే స్ట్రాటజిక్ దీంట్లో భాగంగా చేస్తున్న విషయం అవన్నీ ఆలోచించలేదా మీరు కేవలం ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కేంద్రం పెద్దల్ని కలిసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏవైతే చెప్పమన్నారో ఆ విషయాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా లేదు వాళ్ళు చెప్పమంటం కంటే కూడా దాని రీజనింగ్ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ముందు అందరం కూడా మన రాష్ట్రంలో పెద్ద ప్లాంట్ మనం సాధించుకున్న ప్లాంట్ ఇలా కాకూడదని అందరం కోరుకుంటున్నాం ఇవాళ కూడా మనం కోరుకుంటాం కానీ నిజాలు దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎకనామిక్ లాజిక్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యతలు ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు దాన్ని మనం కొంత లీడర్షిప్ తీసుకుని ప్రజలకు నచ్చ చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది అన్ని పార్టీల మీద ఉంటుంది కాబట్టి వెనక లాజిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎకనామిక్ లాజిక్ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ఇలా ఉంటుందా అన్ని రాష్ట్రాల విషయంలో గుజరాత్ సహా అన్నింటిలో ఎలాగే ఉంటుందనేది మాట్లాడదాం కారణం ధర్మశ్రీ గారు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు కూడా ఉన్నారు ధర్మశ్రీ గారు వన్ మినిట్ మీ దగ్గరకు వస్తారు నెహ్రూ గారు సాంసరావు గారు మాట్లాడింది మీరు విన్నారు సో అవగాహన చేసుకుంటే దీన్ని ఇదిగో ఇలా ఇంత బ్రాడ్ ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కేవలం ఒక ఎమోషన్స్ ఆధారంగానో మరో ఆధారంగానో చూస్తే కనుక వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి సో సొల్యూషన్ రాకపోవచ్చు అనేది ఋషి గారు పెద్దలు సాంసరారికి సోదరుడు ధర్మశ్రీ గారికి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈరోజు సాంసరా గారు చెప్పింది సహేతుకంగా వినడానికి మాత్రం చాలా బాగుంది కానైతే మీరు క్లోజింగ్ లో ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కి వర్తిస్తుందా గుజరాత్ కూడా వర్తిస్తుందా అన్నప్పుడు ఇవాళ మనం చర్చల్లో చాలా వింటున్నాం గుజరాత్ గురించి అయితే కాయలాబడినటువంటి పడుతున్నటువంటి పరిశ్రమలను కూడా పరిరక్షించుకోవడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఇతర సంస్థలు గెయిల్ గాని ఓఎన్జీసీ గాని ఇటువంటి సంస్థల్లోంచి డబ్బు మార్చి అక్కడ ఆ సంస్థలను పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెట్రోలియం కార్పొరేషన్ మెయిన్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విశాఖపట్నం అన్నది ఇందాక సోదరుడు అన్నట్టుగా ఇది ఒక సెంటిమెంట్ తో కూడుకుని సాధించినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రధానంగా ఇది చాలా ఆయువు పట్టు అక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇస్తున్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ వెనకబడ్డటువంటి జిల్లాలు ఈ జిల్లాలు ఇక్కడ ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పించినటువంటి వ్యవస్థగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించడానికి గల కారణం ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ కాబట్టి రిజర్వేషన్స్ అప్లిబుల్ అయి ఆ రిజర్వేషన్స్ ద్వారా అందులో వాళ్ళ బతుకు తెరువుని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఉందో దీనివల్ల చాలా దారుణంగా ఈ రిజర్వేషన్ అప్లిబుల్ కాక భావి తరాలు వెనకబడ్డటువంటి ఆ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలని ఉపాధి అవకాశాలని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రధానంగా ఇకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజింపబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే అని చెప్పక తప్పదు కొన్ని వేల మందికి ఆధారమయ్యేటటువంటి విధానం కాకుండా ఆంధ్రప్రదేశ్ కి ఇది మాది అని ఒక మనోనిబ్బరంతో ముందుకెళ్ళడానికి ఒక సంస్థ మాకు ఉందని చెప్పుకోవడానికి కూడా
ఈ ఒక్క కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ఇదే మన విభజించబడ్డటువంటి ఏపీకి ఈ రకంగా ఎన్ని ఒక పక్క అయితే రెండోది ఇక్కడ ఏపీ అసంబద్ధమైనటువంటి విధానంలో విభజింపబడ్డ తర్వాత జరిగినటువంటి అన్యాయాలు అది ఎన్డీఏ ప్రభుత్వం అనాల भारतीय जनता पार्टी आधीन प्रभुत् मैं अर्थ का इकड़ सोदर बीजेपी सोदर चुप्त मेम पोराटा अगर प्रभुत् पार्टी वेर अभी दुकाले वाले एनडीए प्रभुत्बी विविध पार्टी प्रभुत् मैं एनडीए प्रभुत् मोडी गारी యొక్క నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ కి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కల్పిస్తుంది ఒక్కొక్క దాన్ని చూసుకుంటే ఇవాల విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ కాదు విభజించ విభజన అంశాల్లో మనకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి అంశాలన్నిటిని కూడా ఏ ఒక్క దాన్ని కూడా సక్రమంగా మనకు అందివ్వలేదు నెహ్రూ గారు ఇప్పుడు మీరు చెప్తే ఒక్కసారి కాదు మనం ప్రస్తావించుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కన్ఫైన్ అవుదాము ఇక్కడ కేవలం కాదు ఇవాల బీజేపీ మాత్రమే కాదు ఇవాల తెలుగుదేశం గాని వైఎస్ఆర్సీపీ గాని లేకపోతే మిగతా పక్షాలు జనసేన గాని అంత పోరాడతాం అన్న మాటకైతే అంటున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ఖచ్చితంగా ఆ పోరాడుతున్న వాళ్ళతో మీరు కూర్చుంటున్నారు కానీ 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 ఒకటి 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 కాదు కలెక్టివగా ఒక అటెంప్ట్ అయితే ఉంటుందనే నమ్మకం మీరు కలిగించలేకపోతే ప్రజలకు ఒక నిమిషం ధర్మశ్రీ గారు 1 మినిట్ నెహ్రూ గారు 1 మినిట్ ధర్మశ్రీ గారు ఒక్కసారి 1 మినిట్ 1 మినిట్ ఒక్కొక్కళ్ళు మాట్లాడదాం ఎందుకంటే కంటిన్యూస్ గా కాకుండా ధర్మశ్రీ గారు ఓకే ఓకే ధర్మశ్రీ గారు ఇవాల అక్కడ బందు విజయసాయి రెడ్డి గారు వచ్చారు ఆ వాళ్ళందరితో కూడా మాట్లాడించారు మళ్ళీ విశాఖ విషయంలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేస్తాం ఇవన్నీ చెప్పుకొచ్చారు అయితే పొలిటికల్ గా ఆరోపణలు లేకుండా తెలుగుదేశాన్ని టార్గెట్ చేయకుండా తెలుగుదేశాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయకుండా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కలిసి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదా ఎందుకు లేదండి ఉంది మా తెలుగుదేశం టార్గెట్ కాదండి ఇక్కడ ఏంటంటే మేము ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించి కార్యక్రమాలు చేయలేదు నా వాయిస్ కూడా మీరు వినుంటారు మార్నింగ్ నుంచి సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పక్షాలతో కలిపి ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది 22 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోర్మన్పాలెం జంక్షన్లో పెద్ద ఎత్తున నిరసన ధ్వనులు ప్రతిరోజు ప్రకంపనలు వినిపిస్తూనే ఉన్నాయి ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశంతో పాటు లక్ష కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి 100 యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించు 100 పైబడి కంపెనీలు కూడా దాని మీద ఆధారపడి లక్ష కుటుంబాలు ఈరోజు జీవన స్థితిగతులు మారిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ కానీ ప్రైవేటీకరణ చేస్తే అందుకనే వైఎస్ఆర్సీపీ డే వన్ నుంచి కూడా ఫైట్ చేయడంతో పాటు మా రైట్ఫుల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఉంటేనే మాకు దిక్కు లేదంటే లేదు మా ప్రాంతానికి లక్ అనేది ఈ సందర్భంగా చెప్తూ మమ్మల్ని తుక్కు తుక్కుగా వాడుకోవడం కోసం చేస్తే మాత్రం ఎవరైతే ఈ కార్యక్రమానికి పొగ పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతవాసులందరూ కూడా బీపీ తెప్పించి టోపీ పెట్టి ఈరోజు హ్యాపీగా లెక్చర్లు ఇస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పుట్టుగతి లేకుండా చేయాలనే సంకల్పంతో కూడా ఈ ప్రాంతవాసులు భావోద్వేగాలకి సిద్ధపడి ఉన్నారు తెలుసండి ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి స్టీల్ ప్లాంట్ అండి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సాంసరా గారు చెప్తున్నారు డిజన్వెస్ట్మెంట్ సందర్భంగా ఇది దీన్ని ఇలా తీసుకున్నప్పుడు మనం కూడా ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉందని రీఇన్వెస్ట్మెంట్ చేయాలన్న సంకల్పంతో ఉండాలి కానండి ఓన్లీ లాభాపేక్షతోటో పెట్టుబడిదారి వ్యవస్థను తీసుకొచ్చి డెమోక్రసీ సిస్టంలో మన డెమోక్రసీ సిస్టంలో ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్యవాద వ్యవస్థ కలిపి మిశ్రమ వ్యవస్థగా ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కాలరాశ కార్యక్రమంలో ఎక్కడికో అమెరికా పోకళ్ళ మోడీ గారు ఈ కార్యక్రమాలు చేయడం కనీసం మోడీ చేస్తున్నటువంటి విధ్వంసమైనటువంటి చర్యలకి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఏ ఒక్క లెటర్ కూడా ఇంతవరకు కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ రెడ్డి గారు వచ్చి 12 రోజులకి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఒక వాయిస్ వినిపించుకున్నా ఇప్పుడేమో సన్నాయి నొక్కుని నొక్కుతుంటే ఏమనుకోవాలి సార్? మీరు అన్నారు ధర్మశ్రీ గారు ఏమండి ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేయలేదు. మా అందరి టార్గెట్ ఒకటే, మన ప్రాంతాన్ని కాపాడుదాం, మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుందాం. మీరు తెలుగుదేశాన్ని ఏదన్నానండి, చంద్రబాబు నాయుడు ఏదన్నానండి, లోకేష్ ఏదన్నానండి, కానీ దాని వల్ల సమస్యకు పరిష్కారం వస్తుందా? ఇప్పుడు విశాఖ నుంచి చంద్రబాబుని లోకేష్ని తరిమి కొడదాం, ఓకే, అక్కడ మీరు గోళ్ళ కట్టండి, బ్యారికేడ్లు కొట్టండి, తరిమి కొట్టండి, దానివల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? ఏబిసిడి అంటే ఆల్ బేవర్స్ చీటర్స్ డెకాయిట్స్ పార్టీ, ఇంకేమన్నా అబ్రివేషన్ ఇవ్వండి, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? టీడీపీ అంటే దొంగల పార్టీ, ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? సో వాళ్ళు భూ కబ్జాలు చేసి అక్కడ ఏమైనా అక్రమాలు అన్యాయాలు చేస్తే వాళ్ళందరినీ బయటికి తీసుకురండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి. కానీ ఇవాళ ప్రైవేటీకరణ ఆగడానికి, ఉద్యమానికి, తెలుగుదేశం పార్టీకి విమర్శలు చేయడానికి నాకు ఎక్కడా పొంతనం కనిపించట్లా. అంటే తెలుగుదేశాన్ని విమర్శించడం కాదండి, ఇక్కడ తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు మోడీ గారికి అపాయింట్మెంట్ అడిగితే ఎవరండి? మోడీ గారి అపాయింట్మెంట్ ఎవరా? ఇది ఏదో రకంగా డిజపాయింట్ చేయాలన్న ఉద్దేశంతో అధికార పక్షంలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా అపాయింట్మెంట్ ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో 14 సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పరుగులాడడం. రాష్ట్ర బీజేపీ నేతలు వెళ్లారు, వాళ్ళు ప్రధానమంత్రి గారిని కలవలేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, కానీ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవలేదు. ఎస్, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు లేఖ రాయాలి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నము చేయాలి, మరి వారు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? జ్యోతి నెహ్రూ గారు నాకు బ్రేక్ తర్వాత అడుగుదాం. సో బ్రేక్ తర్వాత నా పాయింట్ ఏంటంటే, రాజకీయాలు కేవలం ఈ ఒక్క అంశంలో అన్న పక్కన పెడతారా? చందు సాంబశివరావు గారు లేదా బీజేపీ నేతలు డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ప్రైవేటీకరణ అనేది కేంద్రం నిర్ణయం ఎందుకు తీసుకుంది? కేవలం ఇది విశాఖకి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ పాలసీ ఎలా వర్కౌట్ చేయాలనుకుంటున్నారు, ఎలాగ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనుకుంటున్నారు అనేది. కానీ ఇక్కడ త్యాగాల సంగతి, ఎమోషన్స్ సంగతి, అక్కడ ఇంకా నిర్వాసితులు ఉన్నారు. ఇంకొక పాయింట్ నేను డిస్కస్ చేస్తా, 8,000 కుటుంబాలకు పైగా ఎప్పటి నుంచో 3 తరాలుగా 40 ఏళ్ల పాటు ఎదురు చూపులు చూస్తున్నారు, 26,000 ఎకరాల భూములు ఇచ్చి, మరి వాళ్ళు ఎవరికి పట్టరా? ఇది బ్రేక్ తర్వాత మాట్లాడదాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాజకీయ పార్టీలు చెబుతోన్న మాటలకు, చేస్తూ ఉంటున్న పనులకు ఎక్కడ పొంతన ఎందుకు కుదరటం లేదు, కార్యాచరణ ఎందుకు చేయలేకపోతున్నారనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇదే సరిగ్గా బీజేపీ కోరుకుంటోందా సాంబశివరావు గారు? ఇక్కడ బీజేపీని దోషిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నానని అనుకోవద్దు, కానీ ఇవాళ ఏదైతే ఇటు తెలుగుదేశం వైసీపీ ఒకళ్ళకొకళ్ళు భూ కబ్జాలు ఆరోపణలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు విశాఖపట్నం రాకుండా తరిమి కొట్టుకోవాలి అనే మాటలు పోరాటాన్ని ఖచ్చితంగా పక్కదారి పట్టిస్తాయి. కానీ రాష్ట్రంలోని బీజేపీ ఒకవైపు వీటికి దూరంగా ఉంటూ చూస్తూ జరగబోయేది ముందే తెలిసి కామ్గా ఉన్నారనుకోవాలా సాంబశివరావు గారు? తర్వాత టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడతా, పొలిటికల్గా చెప్పండి. అది మంచి అబ్జర్వేషన్ అండి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ డెఫినెట్గా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీలు, పాపులర్ పార్టీలు. కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ఒకళ్ళ ఇంట్రెస్ట్లు ఒకళ్ళు కాపాడుకుంటూ ఒక గొడవ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారే కానీ అసలు విషయంలోకి వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వట్లేదు, దాని మీద నిజాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడలేదు. ఉదాహరణకి మళ్ళీ ఆ భూముల విషయం పక్కన పెట్టేస్తే, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన దేశంలో ఒకే ఒక్క షోర్ బేస్డ్ ప్రాజెక్టుగా ఆ రోజున శాంక్షన్ చేశారు. దానికి పోర్ట్ ఎంత అవసరమో మిగతా ప్లాంట్లో ఉన్న విషయాలు కూడా అంతే అవసరం. అలాంటి పోర్టుని గతంలోనే ప్రైవేట్ వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తూ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి 11% మాత్రమే ఉంది దాంట్లో. ఆ పోర్టును కూడా డెడికేటెడ్గా ఈ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. ఈ స్టీల్ ప్లాంట్ హై క్వాలిటీ స్టీల్స్ తయారు చేయాలని, ఇంటర్నేషనల్ మార్కెట్కి క్యాటర్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పెడితే దాన్ని సరే ఏదో కింద మీద పడుతూ వస్తున్నారు. దానికి మనకి కనపడే కారణాలు పైకి ఏం చెప్తున్నారంటే, దానికి డెడికేటెడ్ మైన్ లేదంటున్నారు. డెడికేటెడ్ మైన్ గత 40 సంవత్సరాలుగా ఫస్ట్ ఫిగర్అవుట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో. మరి స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకన్నా పని చేయలేకపోయినాయి? మైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది, మైన్స్ అన్నీ వీళ్ళ ఆధీనంలో ఉంటాయి, మనకి రాష్ట్రంలో కావాల్సినంత మైన్స్ ఉన్నాయి. సరే, ఆ క్వాలిటీ బాగుందా బాగుండలేదా పక్కకి తెచ్చుకోవాలంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ దారి చూపిస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతుంది. అంతేగాని ఈ స్టేట్లో ఉన్న మైనింగ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం కమాండ్ చేయలేదు, డిక్టేట్ చేయలేదు, అది మనం గమనించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో
అయినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ఎలా ఏ విధంగానూ దాన్ని కించపరచట్లేదు, అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని కించపరచట్లేదు, యాజమాన్యాన్ని కించపరచట్లేదు, లాభ నష్టాల గురించి మాట్లాడలేదు. ఎంతో కొంత లాభాల దారిలోనే ఉంది, అది సర్వీస్ చేస్తుంది. అయితే కరుణశ్రీ గారు అన్నట్టుగా రేపేదో ప్రైవేటు భాగస్వామ్యం వచ్చినంత మాత్రాన యాన్సిలరీ యూనిట్స్లో ఉద్యోగాలు పోతాయనో లేదంటే ఆ ప్లాంట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు పోతాయనో ఇంకోటో ఇంకోటి అనేది మాత్రం డెఫినెట్గా పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన విషయం, 8,000 నిర్వాసితుల కుటుంబాలకు రావాల్సిన ఉద్యోగాలు 26,000 ఎకరాల భూములు ఇచ్చారు, 40 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఒక పక్క వాళ్ళు ఒక పక్క వేళ్ళు కూడా దీక్షలు కూర్చుంటున్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు ఇన్నాళ్ళైనా కూడా, ఏది ప్రభుత్వ రంగంలో ఉన్నా కూడా. పాయింట్ నెంబర్ వన్, సపోజ్ పోస్కో లాంటి సంస్థ వస్తే, నేను ఆ పోస్కో సంస్థ వస్తోంది స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మీరు అమ్మేస్తున్నారని నేను అనట్లా, ఒకవేళ వస్తే కనుక పోస్కో హయ్యెస్ట్ 4th highest స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్, మొత్తం 40 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే దీనికి సంబంధించి ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 4,000 నాలుగు దేశాల్లో. సో ఇప్పుడు మీరు చెప్పండి, అలాంటి సంస్థ కనుక చేతుల్లోకి వెళితే ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న 33,000 ఉద్యోగుల సంగతి ఏమిటి, దాని మీద ఆధారపడిన ఇంకొక 60-70,000 మంది సంగతి ఏమిటి, ఇవన్నిటికీ ఉద్యోగాలు ఉంటాయని మీరు భరోసా ఇవ్వగలుగుతారా, ఒక ఉద్యోగం కూడా పోదని భరోసా ఇవ్వగలుగుతారా? అంటే నిర్వాసితుల విషయంలో ఈ గవర్నమెంట్స్ సక్సెసివ్గా ఫెయిల్ అయినాయి అనేది మనం ఒప్పుకోవాలి కదా. నిర్వాసితుల బాధ్యత, ల్యాండ్ పూలింగ్ టైంలో ఇచ్చిన ప్రామిసెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయినాయి. నాగార్జునసాగర్ 60 సంవత్సరాల పైగా ఉన్నటువంటి నాగార్జునసాగర్ నిర్వాసితులను ఇంతవరకు మనం సెటిల్ చేయలేదు, పులిచింతల్ని సెటిల్ చేయలేదు, పోలవరంని సెటిల్ చేయలేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలు, అది డెఫినెట్గా మనం ఒప్పుకోవాలి. పెద్దలు మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి నెహ్రూ గారికి అన్నగారికి ఇవన్నీ తెలుసు. అవి ప్రభుత్వాలు చేయక చేయట్లేదా, చేయకూడదని చేయట్లేదా, చేయలేక చేయట్లేదా నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఆ నిర్వాసితుల ప్రాబ్లంని ఎలా అడ్రస్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో తేడా రాకుండా ఎలా చేసుకోవాలి అనేది డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే కొన్ని భాగాలు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దాన్ని గట్టిగా నెగోషియేట్ చేసి పట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. కానీ ఓవరాల్గా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో అది పెరుగుతుందే కానీ తగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు 6.3 మిలియన్ టన్స్ ఉన్నది, రేపు 7 దగ్గరకు 8 దగ్గరకు వెళ్ళి నాట్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత లాంటి కంపెనీలు అత్యంత ఆధునికమైన చాలా భారీ మిషనరీతో వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. 100 మంది కూడా కేవలం ఒక ఆపరేటర్ తో ఒక మిషన్ సహాయంతో చేసేస్తున్నప్పుడు టెక్నికల్లీ ఒక ప్లాంట్ ని ఎలా డిజైన్ చేశారో కుడి ఎడంగా అలాగే ప్రొసీడ్ అవుతారు. ఏదో ఒక 5% అటు ఇటు ఉంటుంది అంటే ఉంటది, కానీ మనం ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ లో వీ నీడ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ రిషి గారు. ఎందుకంటే ప్లాంట్ ఇప్పుడు ఎలా రన్ అవుతుందో అలాగే రన్ అవుద్ది. వాళ్ళకి ఇంకా అడిషనల్ గా 1 మిలియన్ టన్స్ రావాల్సింది ఎలా చేస్తారనేది వేరే డిబేట్. కానీ ఉన్న దాంట్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఫర్ అనదర్ 20-30 ఇయర్స్ కూడా మార్పు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్లాంట్ మొత్తం తీసేసి ప్లాంట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసే అంత ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీ చేయలేదు. అది వాళ్ళకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మైన్స్ అధీనంలో ఉండే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర 200 ఏళ్ళకి సరిపడా గనులు ఉన్నాయి, ఇది మనకు తెలిసిన విషయం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్ 2 మైన్స్ అనేది ఇప్పటికీ కేటాయింపు జరగలేదు. అది సాంసర్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఎవరు గనులు ఇవ్వాల్సి వచ్చినా 2013లో నాకు గుర్తుండే సబ్జెక్టు కరెక్షన్ హైకోర్టుకు సంబంధించి ఒక తీర్పు కూడా దీనికి ఉంది గనుల కేటాయింపుకి సంబంధించి. సో ప్రభుత్వాలు దీని మీద పూర్తిగా సీతకన్నేశాయి, పట్టించుకోలేదు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిన తర్వాత రాజకీయాల కోసం ఎంతో కొంత చిత్తశుద్ధి ఉండో మాట్లాడుతున్నాయి. సో ఎక్కడొక్కడ ఫెయిల్యూర్ ఉంది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అనివ్వండి, కాదా రిషి గారు 100కి 100% కూడా దీన్ని ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం దీన్ని ఒక పోరాటంతో చాలా త్యాగంతో తెచ్చుకున్నటువంటి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్, దీన్ని ఫ్రమ్ ది బిగినింగ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అధికారంలో ఉన్నప్పుడే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశలోనే క్యాపిటల్ మైన్ ని మనం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అప్పటి నుంచి కూడా డిమాండ్స్ ఉన్నాయి. అయినా సరే దురదృష్టం ఏంటంటే ఇక్కడ అన్ని ప్రభుత్వాలు, నేను కాంగ్రెస్ ప్రభుత్వానో
లేదా తెలుగుదేశం ప్రభుత్వం గొప్ప చేసిందో అని మాత్రం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వాస్తవంగా మనం విశ్లేషణ చేసుకోవాలనుకుంటే మాత్రం అన్ని ప్రభుత్వాలు ఇక్కడ తప్పిదాలు చేశాయి. ప్రైవేట్ వ్యక్తులకే పరిమితమైనటువంటి గణులన్నింటినీ కూడా మనం చూసాం, ఏ రకంగా గోల్మాల అయిపోయినాయో, ఏ రకమైనటువంటి కేసుల్ని ఇవాళ ఎదుర్కొంటున్నాయో, ఈ అన్నింటిలోని ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు ఉన్నాయని చెప్పక తప్ప. అయితే ఈనాడు ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీరందా ఒక మాట అన్నారు, మనం వేరే వాటికి వెళ్లకుండా కేవలం స్టీల్ ప్లాంట్ కే కన్ఫర్మ్ అయి దీన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలన్న దాని మీద ఈ చర్చను తీసుకెళ్దామన్నారు. దానికి కట్టుబడి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా టీవీలో వచ్చినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల మాటలు కానీ చూసుకున్నట్టయితే వాటి జోలికి వెళ్తే ఇక్కడ మళ్ళీ మన చర్చ పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మాట్లాడేటటువంటి సమయం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. చంద్రబాబు ఎక్కడికి వెనక్కుపో, చంద్రబాబు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల మీద చంద్రబాబు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. విశాఖలో మీరు భూమి హత్య చేశారు కాబట్టి విశాఖ వెళ్ళాలనుకుంటున్నారు, రాజధాని ఇవన్నీ అంటే అదే ఈ పొలిటికల్ గా ఒకళ్ళనొకళ్ళు ఆరోపించుకోవడంతోనే మొత్తం కాలక్షేపం అయిపోతుంది. ఈ లోపు జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోతుంది. నేను ఇవాళ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదైతే బంధు పిలిపించారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనోభావాలకి అద్దం పట్టే విధంగా ఈ బంధు సక్సెస్ అయింది 100%. ఓకే, అందులో ఎక్కడ కూడా మనం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు చెప్పుకోవడానికి కానీ, ఇది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఎక్కడ గ్రహిస్తుంది ఇప్పుడు నెహ్రూ గారు కాదు, నేను విమర్శ కోసం మాట్లాడట్లా. ఎక్కడ ఇప్పుడు కర్నూలులోనే ఎక్కడో ఫ్లెక్సీల విషయంలో కూడా తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటే బంధుకి నీ ఫ్లెక్సీ పెట్టాలా నా ఫ్లెక్సీ పెట్టాలా అంటే ఇక ఎక్కడ కుదురుతుంది, ఎక్కడ కలిసి పోరాటం చేయడం కుదురుతుంది? అంటే అధినేతల స్థాయిలోనూ కుదరదు, చిట్ట చివరి కార్యకర్త స్థాయిలోనూ కుదరదు. అప్పుడు ఎక్కడ ఐక్య కార్యాచరణ కుదురుతుంది? ఎందుకు కేంద్రం దిగిరావాలి? మన ఎంపీలు ఏమన్నా పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారా? లేకపోతే గాంధీ బొమ్మ దగ్గర కనీసం నిలబడి ప్లకార్డులు చూపించారా? లేకపోతే సభా కార్యక్రమాలు అడ్డుకున్నారా? అడ్డుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు, అది ప్రజాస్వామ్యం పార్లమెంటరీ తరహా పద్ధతి కాదు, కానీ అనేక రాష్ట్రాలు తమకు కావాల్సిన హక్కుల కోసం చేస్తున్నాయి కదా. ఇదే అంశం తమిళనాడులో జరుగుతూ ఏం జరుగుతుందో మీకు తెలియదా నెహ్రూ గారు? ఇదే అంశం తమిళనాడులో ఏం జరుగుతుంది? ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని తమిళనాడు ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మనం కూడా నాయకులు, మనకున్నటువంటి వ్యక్తిగత స్వార్థాలని లేదా రాజకీయ స్వార్థాలని పక్కకు పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నిజంగా చెయ్యాలి అనుకుంటే ఇందాక ధర్మశ్రీ గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే అధ్యక్షుడు లెటర్ ఎందుకు రాయలేదు అన్నారు. అసలు మీరు లెటర్ రాశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, ఆ లెటర్ రాసి ఎన్ని రోజులైంది, దానికి వచ్చినటువంటి జవాబు ఏంటి, వాళ్ళకి ఏమన్నా చెప్పగలిగారా మీరు? అలాగే భారతీయ జనతా పార్టీ సోదరులు డైరెక్ట్ గా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారే ఒక టీముని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తే మన నాకైతే తెలిసింది ఇంటర్వ్యూలే లేవన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన సాంబశివరావు ఏ రకంగా చెప్తున్నారో అదే విధానంతో కన్విన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానంతో కాకుండా ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేనేమంటానంటే రేపెప్పుడో వచ్చేటటువంటి బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక సమావేశాల్లోనూ ఇక్కడ తీర్మానాలు చేయడం కాదండి. మీరు ముందుగా ఆల్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రభుత్వంగా బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా ఇవాళ మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి అఫీషియల్ గా. ఆల్ పార్టీ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సమైక్యంగా ఆ నిర్ణయాన్ని తీసుకుని ఖచ్చితంగా మీరు అసెంబ్లీని పిలవ ముందు ఒక్కరోజు అసెంబ్లీ సింగిల్ డే అసెంబ్లీని పిలవండి. అసెంబ్లీలో పూర్తిగా ఇదే సబ్జెక్టుని ఏజెండాగా పెట్టుకుని చర్చించండి. ఆ చర్చల సారాంశాన్ని ఒక తీర్మానంగా చేసి ఒక్కసారి ధర్మశ్రీ నేను చెప్పిన తర్వాత మాట్లాడదు కాదు ధర్మశ్రీ గారు కాదు నేనే ఆపుతున్నాను. ధర్మశ్రీ గారు దీని మీద రియాక్ట్ అయ్యే ముందు నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ధర్మశ్రీ గారు. సో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకటి ఆల్ పార్టీ మీటింగ్, మీరు చంద్రబాబు నాయుడు గారిని
పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారిని, సిపిఐ సిపిఎం రాష్ట్ర సెక్రటరీని, ఇంకా మిగతా పార్టీల వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే ఆ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ విషయం వాళ్ళతో మన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి మాట్లాడారు. సో వాళ్ళందరితో ఒక ఆల్ పార్టీ మీటింగ్ అలాగే అందులో స్టేక్ హోల్డర్స్ తో ఒక మీటింగ్ పెట్టి ప్రత్యేక అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించి తర్వాత అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళేది. ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంది, కానీ అసలు ఎంతైనా జరిగే అవకాశం ఒక్క శాతమైనా ఉందా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం ధర్మశ్రీ గారు. వెల్కమ్ బ్యాక్ ధర్మశ్రీ గారు. ఇవాళ మీ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్స్, చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్, మిగతా వాళ్ళు చేసిన పొలిటికల్ కామెంట్స్ గురించి నేను చర్చలోకి తీసుకురావట్లేదు. కారణం ఏంటంటే ఇవాళ ఒక బంద్ జరిగింది, కొన్ని రోజుల నుంచి దీనికి మాట్లాడుకుంటున్నాము. కేంద్రం దగ్గరికి ఏ ప్రపోజల్తో వెళితే, ఎంత బలంగా వెళితే కనీసం ఈ 100% డిజిన్వెస్ట్మెంట్లో పాలసీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని తప్పించే అవకాశం ఏమైనా ఉందా లేదా, అటువంటి ప్రయత్నం ఏమైనా చేయగలుగుతామా లేదా అనేది ఇవాళ ఎజెండా. సో ఇవాళ బ్రేక్ ముందు అనుకున్నట్టు ఎంతవరకు అవకాశం ఉంది ధర్మశ్రీ గారు? ఇప్పుడు దీనికి స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా సేవ్ చేయాలి, స్టీల్ ప్లాంట్ని ఎట్లా మనం కాపాడుకోవాలి, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కోసం బీజేపీ తలపెట్టినటువంటి దుర్మార్గపు చర్యల్ని ఏ విధంగా మనం దాని నుంచి బయటకు రావాలనేది ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు లేఖ ద్వారాతో పాటు పత్రికాముఖంగా కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటి రూర్కెలా కానీ, జంషెడ్పూర్ కానీ, దుర్గాపూర్ కానీ ఇలాంటి స్టీల్ ప్లాంట్ గతంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా సౌత్ ఇండియాలో ఏకైక బిగ్గెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే మాత్రమే ఆ రోజు ఎంతోమంది పోరాటాలు చేసినటువంటి, మా తాతండ్రులు పోరాటం చేసినటువంటి ఫ్యాక్టరీ ఇది. అందుకనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎలాగైతే స్వతంత్రం నా జన్మ హక్కు అనే రీతిలో బాలగంగాధర్ తిలక్ పెట్టినటువంటి నినాదం ఆ రోజులు ఎలా ప్రాచుర్యం పొందిందో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మా తండ్రులు వాళ్ళు అందరూ కూడా పోరాట పడినతో ఆ రోజు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అనే రీతిలోనే వాళ్ళ తరాలన్నీ కూడా ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బంద్లో పాల్గొనే సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాయి. దీనికి సంబంధించినటువంటి సందర్భంగా ఒక మాట అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఉపాధి అవకాశాలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఈ ప్రాంతానికి మంచి ఒక వెసులుబాటు, ఒక ప్రాచుర్యం పొందడానికి అవకాశం ఉంటుందని, అంతవరకు విశాఖ నగరంగా ఉన్నటువంటి నగరం ఉక్కు నగరంగా పేరు మారిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ రాకతో. ఆ రోజు భూములు కేవలం 1500, 2000, 2500 ఎకర కాస్ట్ 35,000 ఎకరాలు. ఇందాక మీరు 35,000 ఎకరాలు అన్నారు, 35,000 ఎకరాలు 15,000 ఎకరాల్లో ఈరోజు ప్లాంట్ ఉంది. ఇంకా 19,500 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ కింద ఉంది. వేకెంట్ ల్యాండ్ దాని గురించి ప్రత్యామ్నాయ మార్గాలు, ఇది వేరే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరికైనా వేరే ప్లాంట్కైనా ఇచ్చాను సరే కొంత ల్యాండ్ గ్రీనరీ పోను ఒక 5,000 ఎకరాలు, 6,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇచ్చి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ కేవలం 4,500 కోట్లు కేవలం ఉన్నది లాసు, ఈ లాసులో వెళ్తుందని కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా పెట్టేస్తున్నారని సాంబశివరావు గారు అంటున్నారే, కేవలం అది ఎవరికైనా లీజుకి ఇచ్చాను సరే కొంత దానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దీన్ని లాభాల పాటలు నడిపించే అవకాశం ఉంటుంది. ఇందాక క్యాపిటల్ మైన్కి సంబంధించినటువంటి ఈ రోజు కాదే మనకేమ యాక్చువల్గా ఇక్కడ గనులు లేవే, ఆంధ్రప్రదేశ్లో క్వాలిటీకి దానికి సంబంధించిన గనులు పొరుగు రాష్ట్రం అనేటువంటి ఒరిస్సాలు ఉన్నాయి. దీని తాలూకు సలహా సూచనలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు. అయితే ఈ సందర్భంగా మేము ఎందుకు చెప్తున్నామంటే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ఏమీ పెద్ద విశేషం కాదండి, అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి గంటన్నర మాట్లాడి వాళ్ళతో టైం కేటాయించి ఇమీడియట్గా మేము అసెంబ్లీ తీర్మానం చేస్తాం, రేపు 17వ తారీఖుని సమావేశాల్లో ఫస్ట్ డేలోనే దీని రెజల్యూషన్ పాస్ చేద్దాం, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాను అన్నారు. ఇందాక అన్నారు ఎవరు, మన జ్యోతుల నెహ్రూ గారు పెద్దలు అడిగారు ఏమండి ఆల్ పార్టీస్ ఇమీడియట్గా మీటింగ్ పెట్టవచ్చు కదని. ఈ సందర్భం ఒక మాట చెప్తానండి, మొన్న పాతిక 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని పక్షాలు కూడా మేమే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి సిపిఐతో కానీ, సిపిఎంతో కానీ, కార్మిక సంఘాలతో కానీ, తెలుగుదేశంతో కానీ, బీజేపీతో కానీ, జనసేనతో కానీ మేము మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి చాలా వెయిటింగ్లో ఉన్నాం, కానీ మమ్మల్ని చీటింగ్ చేసేయారు. కానీ కొన్ని పక్షాలు, ఒక పక్షం అయితే రావడం మానేసింది. ఎందుకు రాలేదు అండి? ఇప్పుడు మేము స్వయంగా మేమే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా పేపర్ వర్క్తో పాటు స్వయంగా వెళ్ళి ఆహ్వానించాం, పల్లా శ్రీనివాసన్ ఆహ్వానించాం.
అక్కడ బుద్ధనాచేతిని ఆహ్వానించు, మరి ఆ పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదు అంటే ఒక ప్రకప్పన ఒక హీటు కేంద్ర ప్రభుత్వం తగిలే విధంగా మనం ఇక్కడ ఫైట్ చేస్తుంటే, రైట్ఫుల్గా ఉన్నటువంటి దాన్ని మనం ఫైట్ చేస్తుంటే వీళ్ళు లైట్గా తీసుకొని ఇది ఏమో ఇక్కడ ఉద్యమం లేదంటే ఈరోజు చెప్తున్నానండి భావోద్యోగాలు గురవుతారు నెహ్రూ గారు ఎందుకని కలవట్లేదు ఎందుకంటే ఈ రోజు మేమైతే మాత్రం మేము అధికార పక్షంలో ఉన్నాం మేము పిలుస్తున్నాం దయచేసి ఇప్పటికైనా రండి అదే నెహ్రూ గారు అడుగుతున్నా ఎందుకంటే ఆయన మిగతా నాయకుల్లాగా డెఫినెట్గా ఏదో అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తి కాదు సో ఉన్న విషయం చెప్తారు నెహ్రూ గారు అయితే నెహ్రూ గారు ఎందుకని తెలుగుదేశం వెళ్ళాలనుకోవట్లేదు ఋషి గారు ఇక్కడ తెలుగుదేశం వెళ్ళకపోలేదు ఆ సమావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏదైనా ఒక కార్యక్రమం రూపొందించేటప్పుడు ఏకపక్ష నిర్ణయం కాకూడదు అది సమస్య అందరిది అయినప్పుడు జటిలమైనప్పుడు అది రూపొందించుకునేటటువంటి పరిస్థితి అన్ని భాగస్వామ్య పక్షాలని కూడా పిలిచి అన్ని ప్రజా సంఘాలని పిలిచి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అప్పుడు ఆ రూపొందించి వైఎస్ఆర్సీపీ నాయకత్వంలోనే మనం అందరం కూడా వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఎవరిని ఏ రకంగానే సంప్రదించకుండా ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళ నిర్ణయం తీసేసుకుని ప్రోగ్రామ్ ప్రకటించి నేను అందుకే ఇంట్రోలో ఇవాళ పొలిటికల్ ఎజెండాలు ఈ ఒక్క అంశం కోసం పక్కన పెట్టగలరా పొలిటికల్ ఎజెండాలు ఈ ఒక్క అంశం కోసం పక్కన పెట్టగలరా రాజకీయ ప్రయోజనాలు కాకుండా విశాఖ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడగలరా మీరు 20 రోజుల ముందు నిర్ణయం తీసుకున్నా నిర్ణయం సక్రమంగా తీసుకోలేదు తీసుకునే నిర్ణయం అన్నది అందరు భాగస్వామ్యం తోటి మీరు నిర్ణయం తీసుకుని ఉంటే సరే ఇప్పుడు పిలిస్తే వస్తారా నెహ్రూ గారు కాదు ఇప్పుడు పిలిస్తే చంద్రబాబు నాయుడు లేకపోతే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేషో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పార్టీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారా సార్ ఇక్కడ నేను కూర్చున్నది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్థాయిలో కూర్చున్నాను నేను చెప్తున్నది ఇందాక చెప్పాను మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఆల్ పార్టీ మీటింగ్ ఏమనండి అన్ని పక్షాలని పిలవమనండి ప్రజా సంఘాలను పిలవమనండి పిలిచి ఒక నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయాన్ని ఏజెండాగా పెట్టుకుని శాసనసభను 17 దాకా ఎందుకు వేయాలండి రైట్ సాంబశివరావు గారు ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కరెక్ట్ పిలిచారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం నెహ్రూ గారు ఆల్ పార్టీ మీటింగ్ కనుక వైఎస్ఆర్సీపీ పిలిస్తే రైట్ కానీ జరిగింది వదిలేద్దాం మీరు అన్నట్టు నెహ్రూ గారు జరిగిపోయింది వదిలేద్దాము ఇప్పుడు ఇవాళ పొద్దున జరిగిపోయింది అని కూడా మనం ఏం మార్చలేము వదిలేసేయండి సాంబశివరావు గారు విల్ బీజేపీ బికమ్ ఏ పార్ట్ అవుతుందా అవ్వదా తప్పకుండా అండి రిషి గారు నేను అనేది ఏంటంటే ఇదేదో డండీలను ఇంకోటో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది భారతదేశము భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశం అన్ని రాష్ట్రాలు దాంట్లో భాగస్వామ్యులు అవి వ్యూహాత్మకమైనటువంటి సర్దుబాట్లు దాన్ని కాదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం గోల్ని రీచ్ అవ్వాలనుకుంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండుంటే 7,000 కోట్లు 8,000 కోట్లు అంటున్నాం అంత చీప్గా ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు అని అంటున్నాం కదా దానికి మన ప్రపోజల్ పెట్టుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్ లీడ్ తీసుకుంటుందనో లేదంటే ఐపీఓ మోడల్లో మనం పబ్లిక్ దగ్గరే డబ్బులు తీసుకుందామనో గంగవరం పోర్టును కూడా మనం ఆ ప్రైవేట్ వాళ్ళని కాదనుకుని మళ్ళీ కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందను ఇలాంటి ఒక 5-6 ప్రపోజల్స్ పెట్టడం ద్వారా పాలసీ విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ ని తప్పించడం కుదరదు మిగతా ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాము అనే ఒక ప్రపోజల్ పెడుతున్నారు అంతేనా కాదు ఇవన్నీ పెడితేనే మరి ఆ ప్రపోజల్ రివ్యూ చేసుకుంటారు కదా అది ఒక మనం మనొక రాష్ట్రం కాదండి 257 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని రివ్యూ చేస్తున్నారు రైట్ నాకు ఇప్పుడు చెప్పట్లేదు దాదాపు 19 నుంచి 20 వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ గుజరాత్ లో ఉన్న 19-20 పబ్లిక్ సెక్టర్స్ 100 కోట్లు 1,000 కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నా కూడా అవి ఇంకా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గానే ఉన్నాయి వాటి ప్రైవేటీకరణ ఆలోచన ఏమి ఇప్పటిదాకా ఉన్నట్టు చెప్పలేదు అదే నేను అడిగాను కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే రైట్
సో ధర్మశ్రీ గారు బాల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే ఉంది, దేశంలో 257 కోట్ల రూపాయలు జరుగుతుంది, ఫేస్డ్ మేనర్ లో పోరాటం చేసినా చూసుకుంటారండి ఉపయోగం లేదు. అధికారంలో ఉన్న పార్టీగా మీరు తెలుగుదేశం బీజేపీ జనసేన వామపక్షాలు ప్రజా సంఘాలు స్టేక్ హోల్డర్స్ కలిసి వచ్చే వాళ్ళందరినీ పిలుచుకుని ఏమన్నా కార్యక్రమం చేస్తే ఈ ఉక్కు పోరాటానికి ఒక అర్థం వస్తుంది. ఆ విశాఖ హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నిలబడుతుంది. అదర్వైజ్ ఇదిగో లేకపోతే సాంసారా గారు చెప్పినట్టు ఇదిగో ఇది మా ప్రపోజల్స్ అని వెళితే బహుశా కేంద్రం ఆ ప్రపోజల్లో ఏదో దానికి టిక్ పెడుతుంది. వెరీ బ్రీఫ్ గా 1 మినిట్ లో కన్క్లూడ్ చేయండి. టైం సాంసారా గారు, సాంసారా గారు ఇంటలెక్చువల్, జ్యోతి నెహ్రూ గారు మోస్ట్ సీనియర్ నాయకులు. మన వ్యవస్థ ఏంటండి, మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ లేదా సామ్యవాద వ్యవస్థ కాదు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. కొన్ని కొన్ని సెక్టార్లేమో పబ్లిక్ సెక్టార్లు ఉండాలి, కొన్ని ప్రైవేట్ సెక్టార్లు ఉండాలి. స్టీల్ ప్లాంట్ను వ్యాపారాత్మైన దృక్కోణంతో ఆలోచించకూడదండి. ఈ ప్రాంతం డెవలప్ అవ్వడం కోసం ఆ రోజుల్లో ఎంతో మంది పెద్దలు జ్యోతి లచ్చన్ గారు పోరాటాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందా, ఇదే ప్రశ్న. దీనికి సమాధానం అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇతర పార్టీలతో కలిసి చేసిన పోరాటం మీద ఆధారపడి ఉంటుందనేది చాలా స్పష్టం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్, ధర్మశ్రీ గారు, నెహ్రూ గారు, సాంసారావు గారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.